పేదల ఇండ్ల కోసం కేటాయించిన స్థలంలో పార్క్ నిర్మాణం చేపడితే ఊరుకోమని దళిత సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మహారాజ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో గత 10 రోజులుగా 200 మంది గ్రామస్తులైన బీసీ ఎస్టీ ఎస్సీ పేదల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో పార్క్ నిర్మాణం ఆపాలని బాధితులు ఆ స్థలంలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వారు ఈ సందర్భంగా స్పందించారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో 200 మంది నిరుపేదలైనటువంటి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకు గత ప్రభుత్వం 10 సంవత్సరాల కింద వారికి ఇళ్ల నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించడం జరిగింది. అయితే ఆ స్థలాన్ని వారందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా లెవలింగ్ చేయించుకుంటున్నారు. ఆ స్థలం వారికి కేటాయించినప్పుడు నివాస యోగ్యంగా లేకుండా గుట్టలు రాళ్లతో ఉన్నప్పటికీ వారందరూ కూడా ఆ స్థలాన్ని గత కొన్ని సంవత్సరాలుగా దాన్ని చదును చేయించుకుంటున్నారు. వారందరూ నిరుపేదలు. వారందరికీ ఇల్లు కట్టుకునే స్తోమత లేక వారికి ఉన్నటువంటి చిన్న గుడిసెల్లో అలాగే అద్దె గృహాల్లో జీవనం సాగిస్తున్నారు. వారందరూ కూడా ఆ స్థలాన్ని ఇల్లు కట్టుకోవడం కోసమే ఆ స్థలాన్ని వారందరూ కూడా ఉంచుకోవడం జరిగింది. కానీ గ్రామంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కానీ స్థానిక సర్పంచ్ భర్త కానీ స్థానిక అధికారులందరూ కూడా కుమ్మక్కై ఆ స్థలం కూడా ఎవరికి సంబంధించి కాదని ఆ స్థలము బీడుభూమి అని అట్లా కొంత తప్పుడు నివేదికను కలెక్టర్ గారికి అందించి పార్కు నిర్మాణం కోసము అనుమతి తెచ్చుకొని ఆ 200 మంది బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలందరినీ కూడా ఇల్లు లేకుండా వారందరినీ రోడ్డున పడేసి ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరక్కడ గత కొన్ని రోజులుగా గ్రామ డిఎస్పీ కమిటీ ఆధ్వర్యంలో అలాగే జిల్లా డిఎస్పీ కమిటీ ఆధ్వర్యంలో బాధితులందరూ కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఏమీ లేనటువంటి నిరుపేదలు నిరాశ్రయులు. మరి వారందరికీ ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని వారందరికీ ఇచ్చేలా అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు వారందరికీ సహకారాన్ని అందించడం పోయి పార్కు పేరిట పార్క్ నిర్మాణం పేరిట ప్రభుత్వ నిర్మాణాల పేరిట ఆ స్థలాన్ని ఆక్రమించుకొని కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి సమస్య పైన స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ వెంటనే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మేము గత కొన్ని రోజులుగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాం. అయినప్పటికీ ఈ సమస్య పైన ఎటువంటి స్పందన అనేటువంటిది లేదు. మరి ఈ స్పందన పైన అధికారులు కానీ నాయకులు కానీ స్పందించకపోతే డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ సమస్య పైన రాష్ట్ర వ్యాప్తంగా మరియు జిల్లా వ్యాప్తంగా డిఎస్పీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టి న్యాయం జరిగే వరకు దశల వారీగా కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. జై భీం. జై భీం. జై 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 జై.